మనము ఎవరితో సహవాసం చేయకూడదని దేవుని వాక్యము హెచ్చరిస్తుందంటే సామెతల గ్రంథం 23:20 మహాజ్ఞాని సొలొమోను అంటున్నాడు, ద్రాక్షారసము త్రాగు వారితోనైనను మాంసము హెచ్చుగా తినువారితోనైనను సహవాసము చేయకము. కోపిష్ఠులతో సహవాసము చేయొద్దని బైబిల్ చెప్తోంది. అదే పరిశుద్ధ గ్రంథమైనటువంటి బైబిల్ మనము ద్రాక్షారసము త్రాగు వారితోనైనను మాంసము హెచ్చుగా తినువారితోనైనను సహవాసము చేయకూడదు. ద్రాక్షారసము త్రాగు వారితో సహవాసం చేస్తే ఏంటి ప్రమాదం అని మనం చూసినట్లయితే సామెతల గ్రంథంలోని 23:21 జ్ఞాని అంటున్నాడు, త్రాగుబోతులను తిండిబోతులను దరిద్రులగుదరు, నిద్ర మత్తు చింపిరి గుడ్డలు ధరించుటకు కారణమగును. సామెతల గ్రంథం 20:1 చూస్తే ద్రాక్షారసము వెక్కిరింతల పాలు చేయును, మద్యము అల్లరి పుట్టించును, దాని వశమైన వారందరూ జ్ఞానము లేని వారు. పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో మొట్టమొదటిగా ద్రాక్షారసాన్ని త్రాగి మత్తుడైనటువంటి వ్యక్తి ఎవరు చెప్పండి? నోవహు. వెరీ గుడ్. ఈ యొక్క నోవహు ఆ యొక్క జల ప్రళయం అంతా అయిపోయిన తర్వాత ఆయన ఒక ద్రాక్ష తోట నాటించి ఆ యొక్క ద్రాక్షారసాన్ని త్రాగి మత్తుడై పడిపోయాడు. ఆయన తాగి పడిపోయినప్పుడు అక్కడ ఏం జరిగిందంటే ఆయన వస్త్రహీనుడై ఉన్నాడు, కానీ తాగినటువంటి మత్తులో ఆయనకు అది తెలియలేదు. అయితే అక్కడ జరిగినటువంటి అతి దారుణమైనటువంటి ప్రమాదం ఏంటంటే ఇక్కడ నోవహుకి ఎంతమంది కుమారులు? 3. ఏం పేర్లు చెప్పండి? షేము, హాము, యాపేతు. సో ఈ 3 కుమారులలో ఈ మధ్యలో ఉన్నాడే హాము ఏం చేశాడంటే ఆయన వస్త్రహీనుడై ఉండేది చూశాడు, పొరపాటున చూశాడు. సో ఆయన తండ్రి దిగంబరిగా ఉండడం చూశాడు కాబట్టి దేవుని యొక్క శిక్ష, దేవుని యొక్క శాపము ఆ యొక్క వంశావళికి వచ్చింది. గమనించండి, ఈ పొరపాటంతా జరగడానికి కారణం ఏంటంటే నోవహు తాగి పడిపోయాడు. ఆయన తాగి పడిపోయాడు కాబట్టి వస్త్రహీనుడై ఉన్నాడు కాబట్టి ఆ యొక్క పరిస్థితిని ఆ కుమారుడు చూడాల్సి వచ్చింది. సో ఎప్పుడైతే ఆ యొక్క హాము చూశాడో అది తెలిసినటువంటి తర్వాత అతని తండ్రి అయినటువంటి నోవహు అతన్ని శపించాడు. ఈ యొక్క హాము కానానీయులకు మూల పురుషుడు, కానానీయులను జయించే ఇజ్రాయేలీయులు ఆ కానాను దేశంలోనికి ప్రవేశించాలని ఆ యొక్క కానాను దేశమును స్వాధీనపరచుకోవాలని దేవుడు వాగ్దానం చేశాడు. కాబట్టి దేవునికి వ్యతిరేకమైనటువంటి ఒక ప్రజగా చేయబడేటువంటి స్థితిలోనికి ఏది ఎవరిని ఎందుకు తీసుకొని పోయిందంటే ఆ యొక్క మత్తు మందు, ఆ యొక్క త్రాగుడు అని మనం అర్థం చేసుకుంటూ ఉన్నాం. నోహు జీవితంలోనే కాదు, ఇంకా మనము లోతు జీవితంలో చూసినట్లయితే లోతు కుమార్తెలు కూడా ఏం చేశారు? అతని తండ్రికి తాగించారు. ఏం తాగించారు? ద్రాక్షారసాన్ని తాగించారు. గమనించండి, మనం అనుకోవచ్చు లోతు కుమార్తెలు తప్పు చేశారని. అవును, తాగించి వారు ఆయనతో శయనించారు. ఆఫ్ కోర్స్ దేవుడు దాన్ని చాలా అసహించుకున్నాడు. అందుకోసమనే ఆ ఇద్దరి కుమార్తెలకు పుట్టినటువంటి మోయాబీయులు, అమోనీయులు కూడా దేవునికి వ్యతిరేకమైనటువంటి ప్రజలుగా చరిత్రలో మనం చూస్తాము. ఇజ్రాయేలీయులు ఆ యొక్క కనాను దేశాన్ని స్వాధీనపరచుకోవడానికి అడ్డుగా ఈ యొక్క మోయాబీయులు, ఈ యొక్క అమోనీయులు, ఈ యొక్క కనానీయులు వచ్చారు. వీరందరూ కూడా ఎవరంటే త్రాగుడికి బానిసలై, లేకపోతే త్రాగుట వలన తమ కుటుంబాలకు, తమ వంశములకు తెచ్చుకున్నటువంటి మరి శాపముగా మనకు కనిపిస్తుంది. సో ఇక్కడ లోతు తాగాడు. వాళ్ళు ద్రాక్షారసాన్ని తాగించినప్పుడు ఇక్కడ ఇతడు తాగాడు. ఒకవేళ లోతు ద్రాక్షారసాన్ని తాగి ఉండకుండా ఉంటే
ఆయన ఆ విధంగా దేవునికి వ్యతిరేకమైనటువంటి పాపం చేసే అవకాశం ఉందంటారా లేదంటారా? లేదు. ఎందుకంటే బైబిల్లో ఏం రాయబడిందంటే వారి కుమార్తెలు లోతునకు ద్రాక్షారసం త్రాగించిన తర్వాత వారు తప్పు చేసింది లోతుకు అసలు తెలియలేదంట. సో ఆ యొక్క మత్తులో ఆయన ఆ పాపం చేశాడు. అయితే ఆయన జీవితంలో ఆయన చేసినటువంటి పొరపాటు ఏంటంటే ద్రాక్షారసాన్ని తాగాడు. ఎందుకు? తెలియలేనటువంటి ఆ యొక్క మత్తులోనికి వెళ్ళిపోయాడు ఆయన, ద్రాక్షారసాన్ని తాగాడు కాబట్టి. నోహు జీవితంలో కూడా అంతే, ఆయన తాగాడు కాబట్టి వస్త్రహీనుడై ఉండేటువంటి విషయాన్ని ఆయన గమనించుకోలేకపోయాడు. కాబట్టి మనం ద్రాక్షారసము త్రాగేటువంటి వారితో సహవాసం చేయకూడదని, మత్తు మందులతో ఆ విధంగా జీవితాన్ని నాశనం చేసుకునేటువంటి వారితో సహవాసం చేయకూడదని బైబిల్ హెచ్చరిస్తోంది. ఎందుకంటే ఒకవేళ మనం వారితో సహవాసం చేస్తే మనం కూడా ఆ విధంగా అలవాటు చేసుకుంటాం. తాగేటువంటి ప్రతి వానికి పక్కన ఎవరో ఒకరు ఉండాలి తాగాలంటే కదా, ఒకరే తాగరు. చాలామంది కలిసి ఫ్రెండ్స్తో తాగుతారు, ఎందుకంటే అలా ఇద్దరు కలిసి తాగితేనే అదొక ఆనందం. అందుకే తాగేటప్పుడు అనేక సంవత్సరాలుగా వేల సంవత్సరాలుగా వస్తున్నటువంటి ఒక సాంప్రదాయం ఏంటంటే తాగడానికి ముందు చీర్స్ అని గ్లాస్ కొట్టుకుంటారు, తెలుసా మీకు? త్రాగేటువంటి వారితో కూడా మనం ఏం చేయకూడదు, సహవాసం చేయకూడదు. ఎందుకంటే వాళ్ళు జస్ట్ ఒక సిప్ అంటారు, మళ్ళా క్వార్టర్ అంటారు. కాబట్టి అలాంటి పరిస్థితిలోనికి మనం వెళ్ళకూడదు. త్రాగితే అది మన వంశమునకు ప్రమాదం తీసుకుని వస్తుంది. లోతు తాగడం వల్ల ఆయన వంశము నాశనమైపోయింది. నోవహు తాగడం వలన అతని కుమారులలో ఒక కుమారుని వంశము శపించబడింది. నెంబర్ వన్ ఏంటంటే కోపచిత్తునితో మనము సహవాసం చేయకూడదు. నెంబర్ టూ ద్రాక్షారసము త్రాగువానితో సహవాసం చేయకూడదు.